ஜலகிருதி. మనకి సరిగ్గా వారం రోజులు టైం ఉంది. ఈ వారం రోజుల్లో మనం ఎంత చేయగలమో మీరు ఆలోచించుకోండి. నేను చెప్పిన ప్రతి స్పీచ్ చూడండి, కుటుంబ ప్రభుత్వం మేనిఫెస్టో చదవండి, అన్నీ తీసుకొని ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి. అలాగే ఈబీసీ బీసీలకి మనకి 34 నుంచి 24% చేశారు, దాన్ని తిరిగి 34% చేస్తాం స్థానిక ఎన్నిక పంచాయతీల్లో వారి కోటాని. అలాగే మనకి ఎస్సీల కోసం పెట్టిన 27 పథకాలని తిరిగి పునరుద్ధరిస్తాం. అలాగే బీసీల కోసం ఉన్న 13 పథకాలని తిరిగి పునరుద్ధరిస్తాం. ముఖ్యంగా ఏబీసీ సంబంధించి ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు సంబంధించి 10% కోటా. ఏ కులంలో పేదరికం ఎక్కువ ఉంది, కాపుల్లో పేదరికం ఎక్కువ ఉంటే కాపులకి ఎక్కువ, లేదంటే బ్రాహ్మణ సమాజంలో కానీ వెలమ కమ్మ రెడ్డి ఎవరైనా సరే ఓసీ కులాల్లో ఎక్కడ ఎక్కువ పేదరికం ఉంటే ఈబీసీ కోటా వారికి అప్లై చేస్తామని తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఆడబిడ్డలందరికీ బస్ పాస్ కూడా ఇవ్వను ప్రభుత్వం. మనం తెలుగుదేశం ఉచిత ప్రయాణం, మనకి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ఆడబిడ్డలకి ఆటో డ్రైవర్లకు ఇబ్బంది లేకుండా ఉచిత బస్సు సౌకర్యం, బస్సు ప్రయాణం కల్పిస్తున్నాం. అలాగే టీచర్లకి మీకు ఉద్యోగ భద్రత కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. అన్ని సమస్యలకు మీకు ఆ ఉద్యోగ భద్రతను కల్పిస్తాం. మీకు టీచర్లకి గౌరవిస్తాం, టీచర్లను గుండెల్లో పెట్టుకుంటాం. దయచేసి మీరు ఆ భద్రత కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ముద్రగడ గారి అమ్మాయి శ్రీమతి కాంతి గారు, వారి అల్లుడు శ్రీ చందు గారు నాకు ఒకటే చెప్పారు ఈ రోజున. నాకు నిజంగా అమ్మ నేను మీ ఇంత తుని ప్రత్యేకించి అల్లూరి సీతారామరాజు పాదాల సాక్షిగా చెప్తున్నా. నాకు వారికి ఒక కుమార్తె ఉన్నందని కూడా అన్న విషయం నాకు తెలియదు. కాంతి గారు ఉన్నారని నాకు విషయం కూడా తెలియదు. నాకు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నాన్నగారిని ఒక మాట అనాలని కానీ ఆయన వైసీపీకి వెళ్ళినా నాకేమి ఇబ్బంది లేదు, గౌరవిస్తాను పెద్దల్ని. ఈరోజున తుని సభ సాక్షిగా చెప్తున్నాను, కాంతి గారు జాయిన్ అవుతానంటే నేను ఒకటే మాట చెప్తున్నాను, నేను తండ్రికి కుటుంబానికి కూతురికి వేరు చేసే వ్యక్తిని కాదు. నేను మీ నాన్నగారికి నాకు ఎందుకంటే ఒక తండ్రి బాధ నేను అర్థం చేసుకోగలను, అలాగే తల్లి ఒక కూతురు బాధ్యత నేను అర్థం చేసుకోగలను. నేను మీకు మాట ఇస్తున్నాను, మీకు నేను గౌరవించే బాధ్యత మీ వారికి మీ ఇద్దరికి. కానీ ఈరోజు నేను మాట్లాడి మీకు కండువా వేస్తే నేను నాన్నగారిని ఆయనకి ఎందుకు ఆయనకి ఇబ్బంది కలగడు. పెద్ద ఆయనకి పెద్దవారు 10 మాటలు అంటారు, పెద్దలు ఏమంటారు 10 సార్లు తిడతారు మనల్ని, భరించాలి మనం. భవిష్యత్తులో నేను మీకు ఈరోజు మాట ఇస్తే ఇంత పెద్ద మనసుతోటి కాంతి గారు వచ్చారు, ఆవిడ నా సోదరి, మా ఆడపడుచు. నేను మిమ్మల్ని ఎన్నికలకి
వాడుకున్నాడు పవన్ కళ్యాణ్ జనసేన అన్నది కాకుండా, నేను మీ నాన్నగారి దగ్గరికి నేను మీరు నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళండి, మీతో పాటు అప్పుడు నేను మీ ఇంటికి వస్తాను. నేను మిమ్మల్ని తీసుకెళ్ళి, ఎందుకంటే మన ఎన్ని గొడవలున్నా మనం వచ్చి కూర్చొని ఆయన ఆయనతో మనం విభేదించవచ్చు, అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, పాలసీ పరంగా విభేదాలు ఉండొచ్చు, కానీ వేరే పార్టీలో ఉండొచ్చు, కానీ నేను ఇచ్చే గౌరవం అందరికీ, పెద్దలందరికీ ఇచ్చే గౌరవం, మనం కలిసి ప్రయాణిస్తున్నాం, కలిసి ఉండాలి, విడిపోకూడదని కోరుకుంటున్నాం. నేను సగటు రాజకీయ నాయకుడిని కాదు, నేను మీ ఇంటి వాడిని, మీ కుటుంబ సభ్యుణ్ణి, మీ సోదరుల్లో ఒకడిని, మీ అన్నదమ్ముల్లో ఒకడిని, సాటి మనిషిని, మానవ హక్కుల్ని కాపాడుకోవాలనుకునేవాడిని. నేను ముఖ్యంగా సోదరి కాంతి గారికి, వారి శ్రీవారు చందు గారికి కూడా ప్రత్యేకించి నేను మాటిస్తున్నాను. మిమ్మల్ని అందరి కుటుంబ సభ్యులతోటి మిమ్మల్ని తీసుకెళ్ళి అప్పుడు నేను జనసేనలో మిమ్మల్ని సంపూర్ణంగా ఆహ్వానిస్తాను. ఈరోజు ఉన్నారు, ఈరోజున జనసేనలో ఉన్నారు, కానీ మిమ్మల్ని చెయ్యపట్టి సగర్వంగా తీసుకెళ్ళి నేను నాన్నగారి దగ్గర తీసుకెళ్ళి మరి మీరు తీసుకెళ్ళండి, ఆయనకి చెప్పి మిమ్మల్ని తీసుకొస్తానని మనస్ఫూర్తిగా. ఇక్కడ మీరు బాగుండాలి, తల్లిదండ్రులు దీవెన ఉండాలి ఎవరికైనా. నాకు సోదరి కాంతి గారికి మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను కులాలనే కలిపేవాడిని, పార్టీలనే కలిపేవాడిని, కుటుంబాన్ని వేరు చేస్తామా, కుటుంబాన్ని కలుపుతాం, ముద్రగడ గారిని కాంతి గారిని కలుపుతాం తప్ప మనం కూర్చొని వేరు చేయం, అలా పరిస్థితి ఎప్పుడు తీసుకురాం. యనమల దివ్య గారిని కూర్చోబెట్టి అఖండ మెజారిటీతో కల్పించండి సైకిల్ గుర్తు మీద. వంగల్పూడి అనిత గారు అమ్మ మీరు పైకిరావుపేట నుంచి పోటీ చేస్తున్నారు, జనసేన మద్దతుదారులందరూ మరియు అందరూ భారీ మెజారిటీతో గెలిపించండి. నా సోదరుడు ఉదయ్ శ్రీనివాస్ ఉన్నాడు, వారిని గాజు గ్లాస్ గుర్తు మీద గెలిపించండి. నేను మీకు ఈరోజున మాటిస్తున్నా, వచ్చే ఎన్నికల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే వచ్చే ఎన్నికల్లో కాంతి గారిని జనసేన అభ్యర్థిగా నిలబెడతాం. భవిష్యత్తులో సత్తా ఉంది, బలం ఉంది, గుండెల్లో మాటని బలంగా చెప్పగలిగేది ఉంది. నేను ఒకటే చెప్తా ఉన్నా, మనుషుల్ని కలుపుతాం తప్ప, కుటుంబాలని కలుపుతాం తప్ప వేరు చెయ్యం, మేము నిలబడతాం మాట మీద. అలాగే పెద్దలు యనమల రామకృష్ణుడు గారికి ఇక్కడ లేకపోయినా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఇక్కడికి వచ్చిన కాంతి గారు మీ ఆశీస్సులు కోరడానికి వచ్చారు, మనకు మద్దతు తెలపడానికి వచ్చారు. మనకి తల్లి దేవీ నవరాత్రులు అమ్మ మీ